ఈరోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క న్యాయంకు సంబంధించిన అపోహలు మరికొన్ని సాధారణ పొరపాట్లను చూస్తాము అపోహ ఒకటి కింది వాటిలో ఏ సందర్భం మూడు ఇంటూ నాలుగు ప్లస్ మైనస్ ఐదు న్యాయాన్ని సూచిస్తుంది కొన్నిసార్లు సంకలనంలో గుణాకారం యొక్క విభాగన్యాయం తప్పుగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు కొంతమంది పిల్లలు బ్రాకెట్ వెలుపలు ఉన్న సంఖ్యను బ్రాకెట్ లోపల రాసిన మొదటి సంఖ్యతో గుణిస్తారు కానీ రెండవ సంఖ్యతో గుణించడం విస్మరిస్తారు లేదా అవసరం లేదని భావిస్తారు ఇది ఎంపిక ఒకటికి ఈ తప్పు సమాధానం ఇస్తుంది కొంతమంది పిల్లలు తొందరపాట్లో బ్రాకెట్ వెలుపలున్న సంఖ్యను బ్రాకెట్ లోపలున్న మొదటి సంఖ్యతో గుణించి ఆపై బ్రాకెట్ లోపల మొదటి సంఖ్యను రెండవ సంఖ్యతో త్వరగా గుణిస్తారు ఎంపిక రెండు తప్పు సమాధానం ఇస్తుంది అదేవిధంగా కొంతమంది పిల్లలు గుణాకారం చేసి సంకలనం చేయడానికి బదులుగా ఎంపిక మూడులాగా గుణించి ఆపై సంకలనం చేస్తారు ఇది కూడా తప్పు సమాధానము విభాగన్యాయం ఒక సరియైన అవగాహన ఏమిటంటే మీరు మొదట బ్రాకెట్లలో వ్రాసిన సంఖ్యలను సంకలనం చేసి ఆపై ఫలితాన్ని బ్రాకెట్ వెలుపల వ్రాసిన సంఖ్యల ద్వారా గుణించవచ్చు లేదా మీరు బ్రాకెట్ వెలుపల రాసిన సంఖ్యను బ్రాకెట్ లోపల రెండు సంఖ్యలతో విడివిడిగా గుణించి ఫలితాలను సంకలనం చేయవచ్చును ఈ విధంగా ఎంపిక నాలుగు సరియైన సమాధానము ఇప్పుడు పూర్ణ సంఖ్యల యొక్క విభాగ్ న్యాయంకు సంబంధించిన కొన్ని సాధారణ పొరపాట్లను చూద్దాం కొంతమంది పిల్లలు గుణాకారం సులభతరం చేయడానికి విభాగ్ న్యాయాన్ని ఉపయోగించరు ఉదాహరణకు మనం పంతొమ్మిది ఇంటూ ఐదు చేయాలనుకుంటే పిల్లలు దాన్ని పరిష్కరించడానికి పంతొమ్మిదిని ఐదుతో గుణించాలి విభాగన్యాయం ఉపయోగించడం ద్వారా గుణాకారం సులభతరం అవుతుందని వారు అర్థం చేసుకోలేరు కొన్నిసార్లు విభాగన్యాయం ఉపయోగించడం ద్వారా గుణాకారం కాగితంపై వ్రాయకుండా మెదడులో పరిష్కరించబడుతుంది ఇక్కడ పంతొమ్మిది ఇరవై మైనస్ ఒకటి రాయడం మాదిరిగానే మనం వ్యవకలనంపై గుణాకారం విభాగం చేయవచ్చు మరి ఫలితాన్ని సులభంగా తెలుసుకోవచ్చు అదే విధంగా ఒకవేళ మనం పదహారు ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ పదహారు ఇంటూ మైనస్ ఆరు ఫలితాన్ని కనుగొనాలంటే దానిని పదహారు ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ మైనస్ ఆరు రూపంలో రాయవచ్చును మనం దీనిని పదహారు ఇంటూ మైనస్ పదిగా కూడా రాయవచ్చు దాని ఫలితం మైనస్ నూట అరవై మీరు గమనిస్తే ఇక్కడ కఠిన ఉదాహరణను విభాగ న్యాయాన్ని ఉపయోగించడం వల్ల ఎంత సులభమో తెలిసిందా వ్యవకలనంపై గుణాకారం విభాగం చేసేటప్పుడు కొందరు పిల్లలు సంఖ్యల సంకేతాలను విస్మరిస్తారు ఉదాహరణకు పిల్లలను మైనస్ మూడు ఇంటూ ఏడు మైనస్ తొమ్మిది ఫలితం అడిగితే కొంతమంది పిల్లలు ఈ విధంగా పరిష్కరిస్తారు మైనస్ మూడు ఇంటూ ఏడు మైనస్ తొమ్మిది ఇజీక్వల్ టు మైనస్ మూడు ఇంటూ ఏడు మైనస్ మూడు ఇంటూ తొమ్మిది ఇజీక్వల్ టు మైనస్ ఇరవై ఒకటి మైనస్ ఇరవై ఏడు ఈజీక్వల్ టు మైనస్ నలభై ఎనిమిది సరి అయిన పరిష్కారం ఈ కింది విధంగా ఉంటుంది మైనస్ మూడు ఇంటూ ఏడు మైనస్ మైనస్ తొమ్మిది టు మూడు ఇంటూ ఏడు మైనస్ మైనస్ మూడు ఇంటూ తొమ్మిది ఇజక్వల్ టుజిక్వల్ టు మైనస్ ఇరవై ఒకటి ప్లస్ ఇరవై ఏడు టు ఆరు విభాగ న్యాయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు సంఖ్యల సంకేతాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క న్యాయంకు సంబంధించిన అపోహలు మరియు కొన్ని సాధారణ పొరపాట్లను చూశాము